న్యాయం ప్రమాణ సమావేశానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు గారు కావలి శాసన కోరికను మన్నించి ఈ రోజు పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి అన్న గారికి ఎన్నికల మహేంద్రన్న గారికి వరుస మాలేద్ర అన్న గారికి పట్లమూడి వెంకటేశ్వర అన్న గారికి మండల కృష్ణారావు సార్ గారికి గుడ్లూరు మాలేద్ర గారికి సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సభకు ఇచ్చిన అక్క జిల్లలకు అన్నదమ్ములకు ఆత్మీయులకు నాయ బ్రాహ్మణులకు అందరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈరోజు ఈ సమావేశాన్ని ముఖ్యంగా ఏర్పాటు చేయడానికి గల కారణం కావలి పట్టణంలో నైతేమి కావలి నియోజకవర్గంలో అయితేనేమి ప్రతాపం వచ్చిన తర్వాత నాయ బ్రాహ్మణులు అన్ని విధాలు ఆదుకోబడ్డారు. ప్రతి ఒక్కరికి 99% ప్రతి పథకం అందుతుంది. ఆయనకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేయాలని ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ అప్పటికప్పుడు అనుకొని ఏర్పాటు చేసింది. ఇంకా చాలా మంది రావాల్సింది, మిస్ అయ్యారు, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కావలి నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ జాతి కుల మత వర్గ ప్రాంత లింగ భాషా భేదం లేకుండా అందరినీ సమానంగా ప్రేమిస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుంటూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అటువంటి వ్యక్తిని నేను చూడలేదు. ఆయన్ని ఎప్పుడైనా ఒకరోజు నా ఇంటికి తీసుకొచ్చి ఆయన్ని సన్మానం చేసుకోవాలనే కోరిక నాకు బలంగా ఉండింది. దాంట్లో భాగంగా ఈరోజు గురువు గారిని తీసుకొచ్చి ఈ సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తదుపరి వైఎస్ఆర్టీఎఫ్ పట్టణ అధ్యక్షుడైనటువంటి తాళ్ళపాలెం వెంకటకృష్ణ గారు ఈ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఎవరైతే నాయ బ్రాహ్మణ సంఘం ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన పట్టణ అధ్యక్షుడు సోదరుడు శివకుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన సోదరుడు సత్యం గారికి మరియు వారి మిత్ర బృందానికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ కౌన్సిలర్ మహేంద్ర గారికి మరియు యాదగిరి గారికి, వెంకటేశ్వర గారికి, ఉదయ గారికి, మాగాతి గారికి, అదేవిధంగా ఇన్ఛార్జీలు కృష్ణారావు గారికి, అదేవిధంగా మావి గారికి, అదేవిధంగా జీవి గారికి మరియు శ్రీనివాస గారికి మరియు సురేష్ పరిశుమారి నాయబ్ గారు ఇక్కడ విచ్చేసిన మా అక్క నాగేశ్వర అమ్మ గారికి ప్రత్యేకంగా, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మా సోదరి సోదరి మనకు మరియు యువతి యువకులకు అందరు కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు మేమంతా కూడా నన్ను ఇక్కడికి ఆహ్వానించడం నిజంగా చాలా సంతోషం. కాకపోతే సోదరుడు సత్యం గారు అనుకోకుండా లేట్గా చెప్పాడు నాకు, క్షమించండి సార్, నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పాను, అయినా కూడా టైం తీసుకొని వస్తానని చెప్పి కొంచెం లేట్గా రావడం అయింది. మరి అవిరికి ఇప్పుడు ప్రోగ్రామ్కి పోవాల్సి ఉంది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్వర్యంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈరోజు ఎన్నో పథకాలు అందుకుంటా ఉన్నాయి. ముఖ్యంగా నాయి బ్రాహ్మణ్స్కి మంచి చేయాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఇందాక సోదరుడు చెప్పినట్టు 150 యూనిట్లు ఫ్రీగా ఇవ్వటం షాపుకి, అంతేకాకుండా ఈరోజు 10,000 రూపాయలు చేదోడు ద్వారా
ఆ కుటుంబానికి అందించడం. ఇదే కాకుండా ఈరోజు ఏవైతే దేవాలయ ట్రస్ట్ బోర్డులు ఉన్నాయో వాటిలో వారికి కమిటీ సభ్యులుగా కంపల్సరీగా నియమించేదానికి జీవో ఇష్యూ చేయడం నిజంగా చాలా సంతోషం అని కూడా తెలియజేస్తున్నాం. గతంలో చూశారు చంద్రబాబు నాయుడు గారు నాయీ బ్రాహ్మణ్స్ అంతా కూడా పోయి అడిగితే ఏ విధంగా ఆన్సర్ ఇచ్చాడో అది మీ అందరికీ తెలుసు. మరి నా నోటితో కూడా చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మంచి చేస్తున్నాడో మీరందరూ కూడా తప్పకుండా ఆలోచించాలి. అదేవిధంగా ఈరోజు నాయీ బ్రాహ్మణ్స్కి ముఖ్యంగా 34వ వార్డు కావచ్చు 37వ వార్డు కావచ్చు అత్యధికంగా ఉన్నారు. ఆ వార్డు 39 కూడా అత్యధికంగా ఉన్నారు. ఆ వార్డు పర్యటించినప్పుడు వారందరికీ కూడా వ్యవస్థ కాదు, ఆల్మోస్ట్ ఎక్కువ మందికి ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తెలియజేస్తున్నాం. ఇంకా సరే ఎవరైనా వ్యవస్థము కాకపోయినా లేదా పథకాలు కూడా అవసరం ఉండి రాకపోయినా కూడా ఈ నెల 23 నుంచి ప్రతి ఒక్క ఇంటికి కూడా మా వాలంటీర్స్, గృహ సహాయకులు, కన్వీనరు మరియు మా నాయకులు అందరూ కూడా మీ యొక్క వస్తారు. మీకు కాని పథకాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా నోట్ చేయించుకుంటే ఒక్కొక్క సచివాలయం ఒక డేట్ ఇస్తున్నారు. ఆ డేటు అక్కడ పోతే అప్పటికప్పుడే ఆ పథకాలు మీకు అందించే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏ సమస్యనా కూడా తప్పకుండా చేయించుకోవాలని మీకు విన్నవిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమానికి మీతో కలిసి మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చిన ఇటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సత్యం మరి వారి మిత్ర బృందానికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న పెద్దలకు ముఖ్యంగా మా వైఎస్ఆర్టీపీ అధ్యక్షుడు గారికి వెంకటకృష్ణ గారికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.